క్రైస్తలాడు అందరికీ దేవుని నామమున వందనం అందరి బోనరా. ఈరోజు దానికి వాగ్దానం తప్పక మీ చిత్తం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగు చేసేదను. ఏజ్కేలు 36:11 ప్రేమని దేవుని కుమారి కుమారుడా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో స్వస్థంగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగు చేసేదను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు ఇంతకు ముందు సంవత్సరాల్లో కంటే, ఇంతకు ముందు దినాల్లో కంటే మేలులు చేసిన వాటన్నిటికంటే అత్యధికమైన, అంటే ఉన్నతమైన ఎక్కువ మేలులు నీకు కలుగు చేస్తాను అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఇంతవరకు నీ కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, నీ ప్రార్థన దేవుడు ఆలకించి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ మేలు కోసమైతే ప్రభు దగ్గర కన్నీళ్లు విడుస్తూ ఉన్నావో, నువ్వు ఏ అవసరం కోసమైతే ప్రభు దగ్గర కన్నీళ్లు విడవడం ప్రారంభిస్తూ ఉన్నావో, ప్రతి అవసరత దేవుడు తీరుస్తానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దయచేసి నమ్మకంతో, విశ్వాసంతో ఇంకా ముందు కొనసాగండి. ఇంకా ప్రభువులో విశ్వాసంతో మీరు కొనసాగే కొద్దీ దేవుడు మీ అవసరాలు తీర్చడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏజ్కేల్ ప్రవక్త ద్వారా దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఈరోజు ఇంకా బహుబలమైన ప్రార్థన చేయగలిగితే దేవుడు ఇంకా అత్యధికమైన మేలులు చేస్తా అని చెప్తా ఉన్నాడు. నీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఇంకా నమ్మకంగా ప్రభువులో ఉండు, దేవుడే మీకు సహాయం చేస్తాడు. మంచిది ఈ వాగ్దానం మీ చేత నెరవేరాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే తప్పక ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం. నేనని బిడ్డలను దీవించండి, ఆశ్రదించండి, మేలుతో నింపండి. అయ్యా గొప్ప దేవుడా, మీకు వందనాలు. మీరు వాగ్దానం చేసి ఎన్నడూ తప్పినవాడు కాదు ప్రభువా. అయ్యా మీకు వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడారు, మునుపటి మేలుల కంటే అత్యధికమైన మేలులు చేస్తాను మీరు చెప్తా ఉన్నారు. అవును ప్రభువా, దయతో నీ బిడ్డలకు మేలులు చేయమని, బలపరిచి స్థిరపరచమని, వారి యొక్క ప్రార్థనలు ఆలకించమని, వారి విశ్వాసాన్ని పరీక్షించి ఇంకా మేలులు చేయమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడితో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేక మందికి మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రేమని బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి ఈ చక్కని పరిశ్రమలో పాలు పొందాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాగ్దానం మీ చేతిలో నెరవేరును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.